సార్ జరగండి సార్ చెప్పినాను కదా అటు వెళ్ళండి సార్ ఈ కత్తి తీయాల్సిన అవసరం లేదు అది తీయాలా వద్దా అన్నది మీరే కదా నిర్ణయిస్తున్నారు అది చూసావు కదా అది బుల్లెట్ లోడెడ్ ఫుల్ అప్రూవల్ ఉన్న కత్తి నువ్వు నన్ను చంపడానికి వచ్చావని తెలిసి నిన్ను షూట్ చేయొచ్చు తెలుసా అలా చేయండి సార్ రోజు ఇలా చచ్చి బతకడం కన్నా అదే బెటర్ గా ఉంటుంది చావడం చంపడమే సొల్యూషన్ అయితే ఈ ప్రపంచంలో మనిషే బతకడు ఇప్పుడు మాత్రం ఏంటి సార్ ఎవరు మనిషిగా బతుకుతున్నారు ఇక్కడ బానే మాట్లాడుతున్నావు ఎందుకు ఈ వైలెన్స్ నార్మల్ గా చెప్తే ఎవరు వింటున్నారు కత్తి తీస్తేనే కదా వింటున్నారు దేశానికి స్వాతంత్రం ఆయుధం లేకుండానే వచ్చింది వచ్చింది వచ్చిన తర్వాత మీ పోలీసుల దగ్గర పొలిటీషియన్ల దగ్గర మీ దగ్గర పెట్టుకున్నారు కదా మాకెక్కడ ఉంది స్వాతంత్రం ముందు మీరు కత్తి కింద పడేయండి ఏ ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేస్తాను పోలీస్ వాళ్ళని నమ్మమంటారా ఎందుకు అందరూ పోలీస్ వాళ్ళని తప్పుగా అనుకుంటున్నారు 1వ తారీఖు రెంట్ ఇచ్చి కరెక్ట్ గా ఈఎంఐ కట్టి డబ్బులు ఇచ్చి సరుకులు కొంటున్న పోలీస్ వాణ్ణి నేను నువ్వు నన్ను ధైర్యంగా నమ్మొచ్చు కత్తి కింద పడే అనిత బాగా చదువుతుందంట అమ్మ కూడా లేదు ఆమెకి అండగా ఉండాల్సిన నాన్న ఇలా కత్తి పట్టుకొని జైలుకి వెళ్తే అనితని ఎవరు చూసుకుంటారు అరవింద్ నాకు జీవిత మార్గమైన ఆటోని ఏవో దొంగ లెక్కలు చెప్పి తీసుకెళ్లిపోయారు సార్ అడగడానికి వెళితే కొడుతున్నారు సార్ నేను ఆటో ఉంటేనే బతకగలుగుతాను నీ ఆటో నీ దగ్గరికి వస్తుంది దానికి బాధ్యత నాది ధైర్యంగా ఇంటికి వెళ్ళు అరవింద్ సార్ రిపోర్ట్ ఏమీ ఫైల్ చేయొద్దు ఎస్ సార్ నేను మాట్లాడాలని చెప్పి ఫైల్ చేయి ఓకే సార్ ఆ చెప్పండి ఏ ఏరియా సరే నేను వస్తున్నా ప్రెస్ వాళ్ళు వచ్చే ముందు రిమూవ్ చేయండి ఓకే సార్ మర్చిపోకుండా బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి లాస్ట్ టైం కూడా ఎక్కడో వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని పీపీ చెప్పాడు ఏ టైం కి 2 o'clock సార్ రిపోర్టింగ్ టైం 3:15 సార్ డిస్పర్సల్ టైం 4 అని రాసుకోండి రైట్ సార్